సార్ నమస్తే అండి మీ పేరు సార్ నా పేరు పల్లపు రమేష్ అండి జగన్ గారి పరిపాలన ఉంది కదా సార్ ఆయన గవర్నమెంట్ వచ్చి మూడేళ్ళు అయింది సార్ ఎలా ఉంది సార్ పరిపాలన బాగానే ఉందండి బాగానే ఉంది ఆయన పథకాలు సంక్షేమ పథకాలు అవి బాగున్నాయి మొన్న అమ్మఒడి మొన్న విద్యాది అది ఏదో చి చేశారు చేస్తారు అదొకటి బాగానే ఉంది ఇంకోటి మొన్న కార్మిక అది ఆటోలు అది ఏదో మిత్ర వాహన మిత్ర అని ఆటోలు పంచారనమాట నిరుపేదలకి అది బాగానే ఉంది ఆయన చేసే సంక్షేమ పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి ప్రజల్లో కూడా అంత మంచి టాకే ఉంది అయితే ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు గారు ఉండేది బహుశా ఆయన మరి ఎలా ఫెయిల్ అయ్యారో తెలియదు కాకపోతే మళ్ళీ వీళ్ళు ఇంటర్నల్గా ఇప్పుడు జనసేనతో కానివ్వండి బీజేపీతో కానీ పొత్తు పెట్టుకోవడం వల్ల ఏమైనా ఫెయిల్ అయ్యి ఉంటే అవి ఉండొచ్చు జగన్కి మటుకు ఫాలోయింగ్ బాగుందని మేము అనుకుంటున్నాం అన్నా వ్యక్తిగతంగా బాగుంది ప్రస్తుతం అయితే బాగుంది ఆయన చేసే విధానాలు ఆయన పరిపాలన పరంగా చూస్తే మటుకు జనాల్లో టాకింగ్ అంతా బాగుంది అంటే నెక్స్ట్ కూడా ఆయనే వచ్చేలా ఉంది ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంకా రెండు సంవత్సరాలు ఏదో టైం ఉంది కదా ఆ టైంలోపు మళ్ళీ చెప్పలేము కాకపోతే అప్పటి వరకు అయినా కూడా నా వ్యక్తిగతంగా మళ్ళీ జగనే రావచ్చు ఎందుకంటే వీళ్ళు వీళ్ళు బీజేపీను ప్లస్ జనసేనను ప్లస్ టీడీపీ వీళ్ళు అలియన్స్ అవుతున్నారు కదా జనాలు వాళ్ళని నమ్మకపోవచ్చు నమ్మకపోవచ్చు వాళ్ళని ఎందుకంటే వీళ్ళు వాళ్ళకు ఇప్పుడు ఏదైనా కూడా కూటమి అనేది అంత సెట్ కాదు అది పార్ట్నర్షిప్ లాగా ఉంటుంది సింగిల్ మ్యాన్ది పరిపాలన బాగుంటుందని నా వ్యక్తిగత మాట అది ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో వైఎస్ఆర్సి పార్టీ వస్తుంది అంటారు వందకు వంద శాతం వస్తుందని నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే మేము చూస్తున్నాం కాబట్టి ఆయన చేసే పథకాలు కానివ్వండి ఆయన జనాల్లో దూరిపోవడము అంతా మంచిగా చేస్తున్నట్టుగానే మాకు అనిపిస్తుంది నా వ్యక్తిగతంగా మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో జనసేన బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తాయంటున్నారు మరి అప్పు ఆ మూడు పార్టీలు మరి ఈ వైఎస్ఆర్సీపీకి గట్టిపోటీ అవుతుందంటారు గట్టిపోటీ అవుతుంది అయినా కూడా వైఎస్ఆర్సీపీ రావచ్చు అని చెప్పేసి నా అభిప్రాయం ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే కనుక ముఖ్యమంత్రి అభ్యర్థి మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు చంద్రబాబు నాయన చంద్రబాబు గారిన లేదంటే మామూలుగా పవన్ కళ్యాణ్ గారిన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు ఇండస్ట్రీ పరంగా బాగా ఆయనకు ఇది ఉంది కానీ రాజకీయ పరంగా అంత అనుభవము లేకపోవచ్చు అనిపిస్తుంది అంటే ఇదివరకు రెండు చోట్ల నిలబడి ఓడిపోయాడు కదా అంటే జనాలకు ఇంకా ఆయన మీద ఒక నమ్మకం కుదరలేదేమో అనిపిస్తుంది అయితే చంద్రబాబు నాయుడు గారికి బాగా అనుభవం ఉంది ఆయన ఒకవేళ మొన్న ఓడిపోయినాక ఏమన్నా జనాల్లో గుణపాఠం వచ్చింది మంచి ఇంకా చేస్తాడేమోనో ఒకవేళ ఆయనకు ఛాన్స్ ఇస్తే ఒక సీఎం అభ్యర్థిగా మటుకు చంద్రబాబుకు ఇవ్వచ్చు వచ్చే మూడేళ్ళైనా కూడా ఈ పరిపాలన పరంగా చూసుకుంటే కనుక ఇప్పుడు రోడ్ల పరిస్థితి బాగాలేదు ఉద్యోగాలు లేవు అన్న టాక్ మన ప్రజలు వచ్చి వస్తుంది నెగిటివ్ టాక్ మన దానికి ఏం సాధన అది ఉద్యోగ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఇరకాడటం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయండి ఇప్పుడు జనసేన కానివ్వండి బీజేపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి వీళ్ళ ఇరికాటం వల్లనే ఏది చేయలేకపోతున్నారు ఇప్పుడు ఏదైనా మంచి చేయబోతే వాళ్ళు లాగేస్తున్నారు ఇంకోటి మనకు ప్రతిదీ ప్ర ఇంకోటి ఏంటంటే మన సెంట్రల్ నుంచి ప్రతిదానికి సపోర్ట్ కావాల్సి వస్తుంది ఈ సెంట్రల్లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాష్ట్రాలకు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఇది చేస్తున్నారు అది షరతులతో కూడుకున్నట్టుగా చేసుకోవడము ఇది ప్రజల్లో అందరికీ అవగాహన ఉండదు ఇది సెంట్రల్ నుంచి అవుతుందా స్టేట్ నుంచి అవుతుందా కొంతమంది పాపం అమాయక జనాలు ఏం చేస్తారంటే అంత జగనే చేసేస్తున్నారు అంత చంద్రబాబే చేసేస్తున్నారు అనుకుంటారు కొన్ని వాస్తవంగా చూడాలంటే సెంట్రల్ నుంచి లింకప్స్ ఉంటాయి కాబట్టి అయినా కూడా జగన్ గారు బాగా తప్పనిసరి పరిస్థితిలో బీజేపీతో కలవాల్సి వస్తుంది అంటే అన్ని చోట్ల కలవట్లేదు కొన్ని చోట్ల మట్టుకు సపోర్ట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పనిసరిగా బీజేపీతో కొంచెం అలయన్స్ చేసుకోవాల్సి వస్తుంది మరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బీజేపీని ఒప్పించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చే బాధ్యత మరి జగన్ గారి మీద ఉంది కదా మరి జగన్ గారు జగన్ గారు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు దాని విషయంలో అదేం లేదు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇప్పుడు చెప్పాను కదండి వీళ్ళంతా షరతులతో కూడుకున్నట్టుగా ఉంటుంది వీళ్ళు సరే నీకు ప్రత్యేక హోదా ఇస్తాను మరి నీ పార్టీ విలీనం చేస్తావా మరి మాకు ఒకవేళ మీ ఫిఫ్టీ ఫిఫ్టీ పార్ట్నర్షిప్లో వస్తే ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందాం ఇలా షరతుల్లో కూడుకొని అదంతా లింక్ అక్కడ ఏమంటారు క్వశ్చన్ మార్కులు పెట్టేసరికి అందుకనే నాకు తెలిసి అంత లేట్ అవుతుంది దానికి తెలిసి జగన్ గారైతే గట్టిగానే పోటీ దాని గురించి బాగా పాటుపడుతున్నారు మాకు ప్రత్యేక హోదా కావాలని బాగా చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు ఇచ్చే సెంటర్లే కదండి బీజేపీ వాళ్ళు వాళ్ళు షరతులు పెడుతున్నారు ఇక ఆ షర్తులకు లోపాయపరంగా మనకు కొన్ని బయటికి రావు కదా ఇక వాళ్ళు అదే చెప్పాను కదా ఇంకా మరి ఫిఫ్టీ ఫిఫ్టీ మనం చేసుకుందాము రెండు సంవత్సరాలు మీరు చేసుకుని రెండు సంవత్సరాలు అలా ఏమైనా కండిషన్స్ ఏమైనా పెడుతున్నారేమో అలా జరుగుతుందేమో అని నేను అనుకుంటున్నాను తర్వాత ఇప్పుడు పది మార్కులు ఇస్తే మీరు ఏపీ గవర్నమెంట్కి ఎన్ని మార్కులు ఇస్తారు సార్ జగన్కి వచ్చేసి ఒక నైన్ పర్సెంట్ ఇవ్వచ్చు సార్ నైన్ పాయింట్స్ ఇవ్వచ్చు నైన్ పాయింట్ మిగతా పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా రెండు సంవత్సరాల్లో పరిపాలన ఎలా ఉంటుందో చెప్పలేము ఇప్పుడు ప్రస్తుతం నా వ్యక్తిగతంగా ఇప్పుడున్న పరిస్థితిలో నైన్ పాయింట్స్ ఇవ్వచ్చు కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా ఉంది సార్ కేసీఆర్ గారి పరిపాలన సూపర్ అండి అంటే మాకు పార్టీతో సంబంధం లేదు నేను కామన్ మ్యాన్ నాకు ఎలాంటి పార్టీతో అంటే మేము వాస్తవంగా ఇక్కడే పుట్టి పెరిగాము కాబట్టి మేము అన్ని గవర్నమెంట్లు చూసుకుంటూ వచ్చాము ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ చూసాము తెలుగుదేశం గవర్నమెంట్ చూసాము అయితే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఈరోజు ఉవ్వెత్తున సాగడానికి కారణం కేసీఆర్ టీఆర్ఎస్ అనేది సెంటిమెంట్ నుంచి పరంగా ప్రభుత్వం ఏర్పాటు కంటిన్యూ అవుతుంది అనేది మీరు చెప్తున్నారు ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఈ పరిపాలన ఎందుకంటే అనుకుంటున్నారు సార్ అంటే వాళ్ళు వాళ్ళు పరిపాలన చేసిన తర్వాత అంటే ఉద్యమం తర్వాత వాళ్ళు ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్లో నెగ్గిన తర్వాత సెకండ్ టర్మ్ ఇప్పుడు సీఎంగా కేసీఆర్ గారు ఉన్నారు అంటే లాస్ట్ టైం మేము కంప్లీట్గా ఇది జనాల్లో ఒక తెలంగాణకు ఓటు వేయాలన్న ఉద్దేశంతో ఓటేసారు అయితే మొన్న లాస్ట్ పరిపాలన జనాలకు నచ్చి మొన్న ఓటేశారు ఇది మొన్న ఇది కేవలము తెలంగాణకే ఓటేస్తున్నాం అన్న ఉద్దేశంతో ఓటు పడలేదు ఇందులో సెటిలర్స్ ఉన్నారు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కూడా వేస్తున్నారు ఇక్కడ నేచురల్గా ఆంధ్ర వాళ్ళు కూడా ఓట్లు వేస్తున్నారు ఇక్కడ ఆంధ్ర పాలకులకు కూడా ఇప్పుడు అంటే సారీ ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కదా కొంతమందికి ఎమ్మెల్యేగా టికెట్లు ఇవ్వడం జరిగింది కార్పొరేటర్గా టికెట్లు ఇవ్వడం జరిగింది కొంతమందికి చైర్మన్లు ఇచ్చారు కొంతమందికి మేయర్లు అని చేశారు అంటే ఇప్పుడు ఆ ఫీలింగ్ అనేది పోయింది ఏది ఆంధ్ర తెలంగాణ జనాలు అనే ఫీలింగ్ అంటే మనుషుల్లో ఫీలింగ్ లేకుండా పోయింది ఇప్పుడు ఒక మంచి వ్యక్తికి మేము సపోర్ట్ చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి ఉంది ఇప్పుడు ఓట్లు అంటే ఆయన పరిపాలన చూసే ఓట్లు పడ్డాయి ఈసారి ఇప్పుడు ఇప్పుడున్న జస్ట్ ఇప్పుడున్న పరిపాలన నెక్స్ట్ లాస్ట్ టైం చూసిన గవర్నమెంట్ చూసి ఈసారి వాళ్ళకు పడ్డం కట్టడానికి కారణం ఇప్పుడు మంచి పరిపాలన చేసినారు కాబట్టి అంత ఇప్పుడు కేటీఆర్ గారు అంటే రాబోయే కాలంలో కాబోదే సీఎం గారు కదా ఐటీ శాఖ మంత్రిగా ఆయన ఉన్న ఆయన విధుల్ని కరెక్ట్గా నిర్వహిస్తున్నారు కంప్లైంట్ తీసుకొస్తున్నారు రేపు పరిపాలన కూడా నాన్నగారిలాగా చేస్తారంటారా మరి అందుకంటే బాగా చేస్తారంటున్నారు బాగా చేస్తారనేది పక్కన పెడితే ఆయన నాలెడ్జ్ పర్సన్ ఆయనకు ఉన్న ఎడ్యుకేషన్ అలాంటిది వాళ్ళ నాన్నగారు ఇచ్చిన సంస్కారం అని అనుకుంటున్నాం మేము వాళ్ళకు ఇంకోటి ఏంటంటే అతను కూడా కేసీఆర్ లాగానే బాగా వెల్ పాపులరు మెచ్యూర్ మైండ్ ఏది అంత అవగాహన లేకుండా మాట్లాడరు ఈరోజు ఎన్ని ఐటీ కంపెనీలు ఇక్కడ రావడానికి కారణం కేసీఆర్ ఒక వంతు అయితే కూడా కేటీఆర్ కూడా అందులో ఒక భాగమే ఇంకోటి ఇక్కడ మెయిన్గా నాకు తెలిసి ఇక్కడ ఐటీ రావడానికి కంపెనీలు ఇక్కడ సెటిలర్స్ ఇప్పుడు ఒక మినీ ఇండియా అయిపోయిందండి హైదరాబాద్ అంటే ఒక మినీ ఇండియా ఇక్కడ సెటిలర్స్ ఎవరు వచ్చినా కూడా హ్యాపీగా బ్రతికేస్తున్నారు ఇక్కడ బీహార్లు కానివ్వండి నీకు ఉత్తరప్రదేశ్ కానివ్వండి కర్ణాటక కానీ తమిళనా ఫీలింగ్స్ లేవు ఇక్కడ ప్రతి ఒక్కరు హ్యాపీగా బతికేస్తారు కాబట్టి అయితే వచ్చే కంపెనీ వాళ్ళంతా ఇప్పుడు వచ్చేసి నార్త్ ఇండియన్ కానివ్వండి ఫారెన్ కంపెనీలు కానివ్వండి ప్రతి ఒక్కరికి ఏమైపోయిందంటే అక్కడ మనం ఏదైనా కంపెనీ పెడితే బాగుపడతాము ఇంకోటి అన్ని రకాల జనాలు ఉన్నారు అది ఒక మినీ ఇండియా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఇక్కడ పవర్ కట్ లేదు పవర్ కట్ లేదు సౌకర్యాలు అన్ని రకాలుగా బాగున్నాయి ఇప్పుడు మనకు ఈ పక్క చూసుకుంటే కొండాపూర్ కానివ్వండి ఐటెక్ సిటీ కానివ్వండి గచ్చిబోలి కానివ్వండి సైబర్ సిటీ కానివ్వండి చూడండి బ్రహ్మాండంగా అమెరికా లాగా ఉంటాయి అక్కడ వెళ్తే అంటే ఇప్పుడు అవన్నీ చూస్తారండి ఇప్పుడు అమెరికా కంపెనీ ఇక్కడ వస్తుందంటే కూడా వాళ్ళు అక్కడ కూర్చొని చూస్తుంటారు లేటెస్ట్గా కూడా హబ్ టీ హబ్ చేసాము టూ పాయింట్ టూ పాయింట్ ఓలో టీ హబ్ చేసాము అంటే వాళ్ళు ప్రతిదీ కూడా గమనిస్తుంటారు ఇప్పుడు దేశంలో ఏదన్నా బిజినెస్ చేయాలంటే అక్కడ పోతే బాగుంది అక్కడ ఎలాంటి లేవు మత కళాలు వాస్తవంగా చూడండి మీరు ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతా నిల్లు జీరో పర్సెంటే వన్ పర్సెంట్ కూడా కాదు జీరో పర్సెంట్ మత కళాలు నీళ్ళు ఇప్పుడు బీజేపీ అంటారు ఇప్పుడు యూత్ని అట్రాక్ట్ చేస్తారండి బీజేపీ ఏముంది బీజేపీలో యూత్ని అట్రాక్ట్ చేస్తారు వాళ్ళు పాపం పిల్లలు ఏముంటారు అంత స్టూడెంట్స్ వాళ్ళకు యాక్చువల్గా చూడాలంటే వాళ్ళు ముందు తరాలు చూడని వాళ్ళంతా వాళ్ళు అసలు ముందు గవర్నమెంట్లో చూడని వాళ్ళు ఏ రకంగా బీజేపీ ఫామ్లోకి వచ్చింది అనేది వాళ్ళకి తెలియదు అదొక మతతత్వ పార్టీ ఇప్పుడు ఎంఐఎం అనుకోండి వాళ్ళు కూడా మతత్వ పార్టీ వీళ్ళు ఒక వాళ్ళకు అంటే ఇప్పుడు యూత్ని అట్రాక్ట్ చేసి బీజేపీ ఆహా ఓహో అంటున్నారు కానీ నాకు తెలిసి బీజేపీ వల్ల పెద్ద ఉపయోగం కూడా లేదు ఇక్కడ మరి ఇప్పుడు మధ్యంతర ఎలక్షన్స్ అంటారు కదా సార్ మరి ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే కనుక టీఆర్ఎస్కి మరి బీజేపీ కట్టి పోటీ అవుతుంది అంటారా పోటీ ఇస్తుంది అయినా కూడా కేసీఆర్ గారు నె్గుతారని నా వ్యక్తిగత అభిప్రాయం నాకు పార్టీతో సంబంధం లేదు మళ్ళీ నా వ్యక్తిగతంగా అంటే మేము ఇక్కడ చూస్తున్నాం కాబట్టి అంటే జనాలు కూడా నా ఉద్దేశంలో మళ్ళీ తెలంగాణ ఇప్పుడు తెలంగాణ అంటే తెలంగాణ అనేది పక్కకు పెట్టేస్తే ఇప్పుడున్న కేసీఆర్ గవర్నమెంట్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వాళ్ళకు మనం ఒకసారి మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఇంకా బాగుపడుతుంది అని చెప్పేసి ఇంకా కంపెనీలు వస్తాయి ఇంకోటి జనాల్లో ఇప్పుడు ఒక విధంగా చూడాలంటే గవర్నమెంట్ జాబ్ మీద కూడా ఇంట్రెస్ట్ పోయింది ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేయాలనేది పక్కకు పెట్టేసి ప్రైవేట్లో అంత మంచి లైఫ్ వస్తుంది ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు మంచి చదువుకున్న వాళ్ళు ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంచి స్టార్ట్ కంపెనీలు మంచి కంపెనీలు వచ్చినాయి ఫారెన్ కంపెనీలు వచ్చినాయి రెండేసి లక్షలు మూడేసి లక్షల శాలరీస్ మంచి మంచి మంచిగా విల్ ఇప్పుడు ఇంకోటి జనాలు కూడా మంచిగా హ్యాపీగా బతికేస్తున్నారు విల్లాస్ తీసుకుంటున్నారు ప్లాట్ తీసుకుంటున్నారు ఫ్రీ ఫ్రీ లైఫ్ ఉందండి ఇప్పుడు అంటే ఈ ఫ్రీడమ్ లైఫ్ తీసుకురావడానికి చాలా కేసీఆర్ కానీ వంతు చాలా ఉంది ఇప్పుడు మీరు చూసుకోండి ఇదివరకు రెవెన్యూ రెవెన్యూ పరంగా ఒకప్పుడు ఆంధ్రపాలకులు ఏమన్నారు ఏముందండి తెలంగాణలో కరెంటు లేదు తీగల మీద బట్టలు ఆరేసుకున్నాను ఎక్కడ పోయిందండి కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ కరెంటు కాంగ్రెస్ గవర్నమెంట్లో పవర్ హాలిడేస్ పవర్ హాలిడేస్ త్రీ డేస్ పవర్ ఇచ్చేది కంపెనీలోకి త్రీ డేస్ పవర్ హాలిడేస్ ప్రకటించినారు దేనికండి పవర్ లేక డబ్బు లేక మందరి వనరులు లేక ఏమీ లేదు ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన సరిగ్గా రాక ఇప్పుడు కాంగ్రెస్ కూడా మరి రేపు ఎలక్షన్స్లో టీఆర్ఎస్కి అయినా పోటీ అవకాశం ఉందంటారా అసలు మొత్తానికి ఉండదు కాంగ్రెస్ అంతగా లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కుమ్ములాట ఎక్కువ వాస్తవంగా వాళ్ళ వాళ్ళ పార్టీలో మహామహా మేధావులు ఉన్నారు లేరని కాదు వాళ్ళని ముందుకు రానివ్వరు వాళ్ళకి అధిష్టానం ఢిల్లీ ఇంకోటి ఇక్కడ ఉన్న పాత వయోవృద్ధులు వృద్ధులు ఉన్నారు కొంతమంది నాదే నెగ్గాలంటారు ఇప్పుడు కుర్రోళ్ళకేమో రక్తం వాళ్ళది వేరు మళ్ళీ వాళ్ళు కాబట్టి వాళ్ళ కుమ్ములాటతో వాళ్ళు ముందుకు రావడానికి కష్టం అవుతుంది సో టోటల్గా ఓవరాల్స్గా ఓవరాల్గా టీఆర్ఎస్ పార్టీకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు సార్ ఒక పది మార్కులు మీకు ఇస్తే కనుక టెన్కు టెన్ ఇస్తా టెన్కు టెన్ ఇస్తారు